Hi, I'm Mridula Niharika. Welcome to InspoLife.in, powered by Skybeam Solutions. Iroj Manto Naru Ravi Kumar Manda. He's a singer, anchor, stage performer, and chala lyrics kuda rastar, sir. So, welcome, sir. Welcome to InspoLife.in. Thank you. Manchi inspiration to meer start chesina ee program success avvalani korukuntu ee program ki nannu invite chesinanduku mee team andarki all the best. Thank you, sir. Ravi Kumar sir, start cheddama. Sir, my schooling and my graduation ekka jarigindi, sir. Schooling ante Krishna Jilla Reddigudem mandalam Vempatigudem ani maa amma gari ooru anamata. Akkada 5th class varaku, first nunchi 5th class varaku, aa tarvata 6th to 10th Gurukula Pathashala Noozhivudu hostel anamata. Aa tarvata malli inter. Okay. సార్ మీ కెరీర్ మీరు డిగ్రీలో బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే సార్, మీ కెరీర్ మీరు సింగర్ గా స్టార్ట్ చేశారు అండ్ అలా కంటిన్యూ చేస్తున్నారు, అండ్ వాట్ మేడ్ యూ టు బికమ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్? మనం పుట్టినప్పుడు వన్ డే తో స్టార్ట్ అవుతుంది లైఫ్, తర్వాత చదువుకునేటప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ, అలాగా పిహెచ్డీలో డాక్టరేట్స్ ప్రొఫెసర్స్ అయిపోవడం ఇలా ఉంటారు కదా. అలాగే ఎంటర్టైన్మెంట్లో సింగింగ్ అనేది ఒక పార్ట్, అలా స్టార్ట్ అయింది నా కెరీర్. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని, నేను ప్రోగ్రామ్స్ విన్నప్పుడు. రైట్, మనం ఏదైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది ఫస్ట్ నుంచి ఉంది నాకు చదువుకునేప్పటి నుంచి కూడా. ఆ డ్రీమింగ్లో భాగంగా నేను సంస్థ స్థాపించడం జరిగింది, రవి మెలోడీస్ అని. ఓకే, ఎందుకని మీరు ఇది కెరీర్గా చూస్ చేస్తున్నారు సార్? అంటే ఇలా స్టార్ట్ చేయాలి, ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ కెరీర్ చేసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? ఈవెంట్స్కి పర్ఫార్మర్గా వెళ్ళేటప్పుడు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఏంటి ఆ అబ్జర్వేషన్ అంటే, ఒకటి మనం ప్రోగ్రామ్స్ ఎవరైతే మనల్ని పర్ఫార్మర్గా పిలిచారో అక్కడ మన పర్ఫార్మెన్స్ తో పాటు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంది కస్టమర్ సైడ్ నుంచి, అదర్వైజ్ మన జాబ్ ఏంటి అక్కడ. అంటే పాడడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు, మన పార్ట్ వచ్చినప్పుడు జస్ట్ మనం ఎంటర్టైన్ చేస్తాం, కూర్చుంటాం. అదొక చిన్న పార్ట్ అన్నమాట సింగింగ్ అనేది. సో ఒకవేళ మనం కనుక ఓన్గా మనం సంస్థ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఒక 10 నుంచి 20 మందికి ఒక రోజుకి వచ్చి మనం వర్క్ ఇవ్వగలుగుతాం, తద్వారా ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా మనం ఎక్కువ మందికి రీచబిలిటీ తీసుకెళ్ళాలి ఈ సంస్థని. అంటే దట్ మీన్స్ ఈ రంగంలో మనం కూడా మన చేతనైనంత సోషల్ షేరింగ్ తీసుకోవాలి అని చెప్పి ఆ బాధ్యతాయుతంగా అది తీసుకోవడం జరిగింది. సేమ్ టైం అందులో పర్సనల్గా మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు వచ్చే ఒక ఇన్కమ్ లెవెల్ కానీ ఆ స్టేటస్ కానీ సోషల్ స్టేటస్ కానీ, అదర్వైజ్ ఒక సంస్థని మనమే స్థాపించి దానిలో చాలా మంది ఎంప్లాయీస్ని తీసుకున్నప్పుడు వచ్చే ఆ ఇది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు అందరికీ తెలిసిందే కాబట్టి అలాగా నేను ఒక స్టెప్ ఇంకో సింగింగ్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో నాతో పాటు ఇంకొక 100 మందికైనా వర్క్ ఇవ్వాలన్న ఒక మంచి థాట్తో ఈ సంస్థను స్టార్ట్. చాలా మంచి థాట్ సార్ అది. సో రవి మెలోడీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది సార్? రవి మెలోడీస్ 2011 మే 7 విజయవాడ ఆటో నగర్లో స్టార్ట్ అయింది. అంటే ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ అక్కడ ఆ రోజు జరిగింది. నేను అప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ డిగ్రీ 2008లో అయిపోయింది. ఆ తర్వాత 2008, 9, 10 నేను విజయవాడ మ్యూజిక్ కాలేజ్ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో మండా కృష్ణమోహన్ గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉండేవాడిని. స్టడీస్ మానేసి, ఈవెన్ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేయాలి, అక్కడ గోల్డ్ మెడల్ కొట్టాలి ఇలాంటి డ్రీమ్స్ ఉండేవి. కానీ అవి చదువుకోవడానికి వచ్చి ఏజ్తో ప్రాబ్లం లేదు, సంగీతానికి కూడా లేదు, కానీ దాన్ని దీన్ని ప్యారలల్గా మేనేజ్ చేయాలి అని నేను డిసైడ్ అయ్యా. సో మా ఊరికి దగ్గరలో ఉన్నది విజయవాడే కాబట్టి విజయవాడ నుంచి 20 కిలోమీటర్లు మా ఊరు. సో ఒక 2.5 ఇయర్స్ నేను డైలీ బస్కి, సిటీ బస్కి వచ్చి చక్కగా సంగీతం నేర్చుకుంటూ ఉండేవాడిని. అలా నేర్చుకుంటూ ఉన్న క్రమంలో జరిగింది ఇదంతా. ఓకే సార్, ఇన్వెస్ట్మెంట్ మీకు ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే మీరు ఎలా మేనేజ్ చేశారు ఇన్వెస్ట్మెంట్ని? ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు ఏం జరిగిందంటే, ఈ 2.5 ఇయర్స్ నేర్చుకుంటున్న క్రమంలో ఆల్మోస్ట్ మన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక 30 నుంచి 40 ఆర్కెస్ట్రాల్లో నేను పాడడానికి వెళ్తూ ఉండేవాడిని. అసలు వాళ్ళంటే ఎవరైనా పిలిస్తే మనం వెళ్ళి పాడడం వేరు,
ఎక్కడైనా సౌండ్ వినిపిస్తే ఎవరైనా పాడుతున్నట్టు తెలిస్తే అది మనకు పిలవకపోయినా వెళ్ళిపోయి పాడడం అలవాటు అడిగి అంత ఇంట్రెస్ట్ ఉండేది సింగింగ్ మీద. సో అలా చాలా మంది పరిచయం అయ్యారు. అలా చాలా వేదికలు ఎక్కి దిగిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, కాకపోతే కమర్షియల్ గా ఇట్లా మనం ఏదన్నా ప్రోగ్రెసివ్ గా లేవన్నమాట. అంటే ఎవరైనా మనల్ని పిలిచి రెమ్యునరేషన్ ఇచ్చి పిలిచే అంత స్థాయికి రాలా. సో ఇటు సంగీతం నేర్చుకుంటున్నాను, ఇటు ప్రోగ్రామ్స్ చూస్తున్నాను, అప్పటికేమి చేస్తున్నాను కానీ ఎక్కువ రెమ్యునరేషన్స్ అవి ఉండవు. జస్ట్ ఫ్రీగా వెళ్ళడం, నేర్చుకోవడం అట్లా ఉండేది. అన్ని నోట్ చేసుకోవడం, ఎవరెవరు ఎలా డీల్ చేస్తున్నారు అవన్నీ చూడడం. నాకేమనిపించింది అంటే ఇంతకన్నా కూడా బెటర్మెంట్ 10 times, 20 times, 100 times మనం ఈ రంగంలో మార్పు తీసుకురావచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. అందులో భాగంగా ఒక మంచి సందర్భం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మా ఊరు పక్కనే వెల్లటూరు అని ఉంది, అక్కడ బాలరాజ్ గారు అని ఆయన ఒక సింగర్ అనమాట. ఆయనకు ఒక పెద్ద ప్రోగ్రామ్ వచ్చింది. పెద్ద ప్రోగ్రామ్ వస్తే మరి నువ్వు టీవీ ఆర్టిస్ట్ కదా, నువ్వైతే బాగా డీల్ చేస్తావరా అని చెప్పి ఫ్రెండ్లీగా ఆయన ఇన్వైట్ చేశారు. మరి డీల్ చేయాలంటే మనకు ఏదో ఒక సంస్థ వెనకాల ఉండాలి. మనం డైరెక్ట్ కలిపి నేను పాడతానండి, నేను అందరిని పిలుస్తానండి అంటే జనం నమ్మరు. కస్టమర్కి మనం కరెక్ట్ డెమో ఇవ్వలేం, అలా అని వాళ్ళని మోసం చేయలేం. వెళ్ళిపోయి కస్టమర్ దగ్గరికి మేము ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి, చాలా ప్రోగ్రామ్స్ చేసాం కానీ ఇది స్టార్ట్ చేయడం మాత్రం సంస్థ మాది, మీ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుంది, మీ కాన్ఫిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. 22,000 నా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దానికి ఒక 22 ఆర్టిస్టులను పెట్టి చేసాం, ఎవరెవరికి అనిపించానో అది ఇలా నడిచిపోయింది. టేక్ ఆఫ్ చాలా అద్భుతంగా జరిగింది అన్నమాట. అప్పటి వరకు నేను 2008 to 2011 వరకు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ లో నాకు చాలా దగ్గరగా క్లోజెస్ట్ ఆర్టిస్టులు ఉంటారు, సింగర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కానీ సౌండ్ సిస్టమ్ ఆపరేటర్స్, డీజే ఆపరేటర్స్, లైటింగ్ వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ అందరూ నాకు తెలిసిన వాళ్ళందరికీ వన్ డేలో నాకు అవకాశం వస్తే నాకు తెలిసిన వాళ్ళందరికీ వర్క్ ఇచ్చాను. అలా స్టార్ట్ అయింది. అందులో ఏమి మనకేం ప్రాఫిట్ లేదు, కానీ ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, గుడ్ విల్ వచ్చింది. దాంతో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ ఒక్క ప్రోగ్రామే 1 rupee కూడా ప్రాఫిట్ లేకుండా చేయడం జరిగింది. అది టేక్ ఆఫ్ అన్నట్టు ఒక ట్రయల్ పర్పస్ లో చేసే, కాకపోతే కస్టమర్ చాలా బాగా సాటిస్ఫై అయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవడానికి నాకు ఇంకా టైం రాలేదు, రాదు కూడా. సో మన ప్రాఫిట్ చూసుకోకుండా మీరు పక్కన వాళ్ళకి వర్క్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు బిజీ అయిపోయారంటారు. సో వాట్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ యువర్ ప్రెజెంట్ టీమ్ అండ్ హౌ డిడ్ యు డెవలప్ యువర్ టీమ్? డెవలప్ అంటే మీరు ఒకటి ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా అడిగారు, సారీ ఒక్కసారి దాని గురించి చెప్పాలి. ఓకే సార్. చాలా మందికి తెలిసి తెలియని విషయం ఏంటంటే ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక సంస్థను నెలకొల్పాలన్నా, ఒక 10 వర్క్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా మినిమం అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేసి దిగాలనేది ఒక థాట్ ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే ఒకటి వర్క్ మీద సరైన గ్రిప్ కమాండ్ లేకపోవడం వల్ల డబ్బులతో అవుతుంది అనుకుంటారు. రెండోది దాని మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఏదో రంగం నుంచి ఇంకొక రంగానికి ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్దేశం ఉన్నప్పుడు, లేదంటే ఒక కొత్త వ్యక్తిని చూసి నేను కూడా అలా అవ్వాలి అని డ్రీమ్ చేసినప్పుడు జరుగుతుంటాయి ఇవన్నీ. వాస్తవంగా డబ్బులు లేకుండా ఒక మంచి నంబర్ ఆఫ్ ఒక మంచి అమౌంట్ని ఇన్వెస్ట్ చేయకుండా జరిగే వ్యాపారాలు చాలా తక్కువ ఉంటాయి. ఇందులో అదృష్టం ఏంటంటే ఈ ఫీల్డ్లో 1 rupee కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం, ఒక విషయాన్ని ఆర్గనైజ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే సరిపోతుంది. అలా అని చెప్పేసి ఒక ఆఫీస్ అని అవి ఉండాలి, వాటికేమో ఎక్కువ అవ్వు, లక్షలు ఏమైతే అవ్వవు. కాబట్టి చాలా ఈజీగా ఈవెన్ నాకైతే 2016 వరకు కూడా ఆఫీస్ కూడా లేదు, చక్కగా జస్ట్ ఫోన్స్ ఫోనే ఆఫీస్ మనకి. సో నేను అక్కడ 1 rupee కూడా ఇన్వెస్ట్ చేయాల, ఈ రోజు వరకు కూడా చేయాల. సో ఇలా ముందుకెళ్తా ఉన్న క్రమంలో చాలా మంది ఒక 10 lakh పెట్టి 2 lakh పెట్టి సౌండ్ సిస్టమ్ కొనుక్కోండి, మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, కాబట్టి బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది, దానికి కూడా నెలకి 1 lakh 2 lakh వస్తుంటే కదా మీరు డెవలప్ అవుతారు అంటే నేను ఆ విషయంలో నేను ఒప్పుకోలేదు. నాకు పాసిబిలిటీ ఉంది ఇన్వెస్ట్ చేసి సౌండ్ సిస్టమ్ కొనుక్కోవడానికి, కానీ 2011 నుంచి నాతో జర్నీ చేస్తున్న వాళ్ళకి 4-5 సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. సో నేను కొంటే వాళ్ళకి వర్క్ ఇవ్వలేను. సో వాళ్ళకి నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, నా మీద ఒక నమ్మకం ఉంటుంది, నా మీద ఒక హోప్ ఉంటుంది, మా బ్రదర్ ఉన్నాడు అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు నేను వాళ్ళకి కాంపిటీషన్ వెళ్ళాల్సిన అవసరం, నా పని నాకు నడిచిపోతుంది. నేను సింగర్గా వెళ్ళినప్పుడు నాకు పేమెంట్ వస్తుంది, నాకు రెమ్యునరేషన్ వస్తుంది, నేను ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది. ఈ రెండింటితో పాటు సక్సెస్ అయిన ప్రతి ప్రోగ్రామ్ దగ్గర నుంచి ఒక మంచి గుడ్ విల్ వస్తుంది, గుడ్ విల్ తో పాటు రెఫరెన్స్ వస్తుంది, రెఫరెన్స్లో నుంచి బిజినెస్ వస్తుంది. ఇన్ని దారులు నాకున్నప్పుడు నేను మళ్ళీ సౌండ్ సిస్టమ్ కొని ఇంకొకరు పట్ట కొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేనైతే ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఎలానే వెళ్ళలేదు. ఈ రోజు వరకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే పాటలు రాసుకోవడానికి పుస్తకాలు, ఆ పుస్తకాల్లో రాసుకోవడానికి పెన్నులు, వాటితో పాటు లిరిక్ స్టాండ్స్, అది 1-2 సంవత్సరాల తర్వాత పాడైపోతే మళ్ళీ లిరిక్ స్టాండ్ పెట్టుకోవడం,
తర్వాత నిదానంగా 1100 స్థాయి నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్ వరకు బహుశా ఫోన్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ కి ఉపయోగిస్తాం కాబట్టి అది కూడా ఇన్వెస్ట్మెంట్ అని నేను అన్నాను. ఈ ఫీల్డ్ లో నేను పెట్టింది ఒక 5000 వరకు పెట్టుకుంటాయి 10 సంవత్సరాలు. గ్రేట్ సార్. సో ప్రెసెంట్ రవి మెలోడీస్ అనేది మార్కెట్ లో ఎలా ఉంది, అంటే ఎలా ఎక్స్పాండ్ అవుతుంది? అదే చెప్పాను కదండి, 2011లో మే 7వ తారీఖు మొదలైన ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్పెరిమెంటల్ గా చేయడం జరిగింది, సక్సెస్ తీసుకున్నా. ఆ తర్వాత వరుసగా 2019 పూర్తి అయ్యే నాటికి 1400 ప్రోగ్రామ్స్ నంబర్ దాటింది. సో అది ఆల్ ఓవర్ ఇండియా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది మా బ్రాండ్ తో. సేమ్ టైమ్ చాలా మంది అభిమానుల్ని సంపాదించుకుంది రవి మెలోడీస్. వీటన్నిటికి మించి మినిమం అంటే మినిమం 100, మాక్సిమం అంటే 500 నుంచి 1000 మందికి వర్క్ ఇవ్వడానికి ప్రతి సీజన్ లోనూ రవి మెలోడీస్ కి ఆపర్చునిటీస్ ఉంటాయి. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం. దాంతోపాటు పాజిటివ్ మార్కెట్ ఉన్న బ్రాండ్ మంది. లాస్ట్ గవర్నమెంట్ లో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఈవెంట్స్ 200 నుంచి 300 వరకు చాలా పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మందితో పార్ట్నర్షిప్ లాగా చేసి గవర్నమెంట్ తో చేసినవి ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ లో చేసినవి ఉన్నాయి. ఇవాళకి సెలబ్రిటీ మేనేజ్మెంట్ అంటే ఏపీ తెలంగాణలో టాప్ మోస్ట్ ఒక టాప్ 5 లో గుర్తొచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ రవి మెలోడీస్. గుడ్ టు హియర్ సార్. సో చాలా రకాల ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి, బట్ దాని వాటికి రవి మెలోడీస్ కి డిఫరెన్స్ ఏంటి? రవి మెలోడీస్ టేకప్ చేసే ప్రోగ్రామ్స్ లో ఎక్కడ కూడా రిస్క్ ఉండదు. ఒకవేళ రిస్క్ అంటూ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుస్తుంది. రిస్క్ చెప్పి రాదు, రిస్క్ ఆల్రెడీ ఉంది అన్న ప్లేస్ కి ఎవరు వెళ్ళరు. వన్స్ మనం దిగిన తర్వాత ఎనీ రిస్క్ ఏదొచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంది అంత మంచి టెక్నికల్ టీమ్ అనుకుంది. టెక్నికల్ టీమ్ అంటే ఆకాశాన్ని భూమి మీదకి దించడం, లేదంటే ట్రైన్ ని నేల మీద నడిపించడం, విమానాన్ని నీళ్ల మీద నడిపించడం, ఇలాంటివి ఏమి ఉండవు. ఈ ఫీల్డ్ లో చాలా జాలీగా నడిచిపోతూ ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు కమ్యూనికేషన్ లో అవుతుంటాయి. ఆ కమ్యూనికేషన్ ని డీల్ చేయడానికి కావాల్సినంత ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చక్కగా క్లయింట్స్ ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. మేనేజ్ చేయడం రెండు రకాలు, ఒకటి మోసం చేయడం, రెండోది సాటిస్ఫై చేయడం. ఉన్న విషయాన్ని చెప్పడం ఇక్కడ రవి మెలోడీ స్పెషల్. అక్కడ ఏది ఉంటే అదే వాళ్ళ ముందు పెట్టడం. అంటే ఈ ఇలా వచ్చిన ఇబ్బందికి తర్వాత మనం విషయాన్ని చెప్పేస్తే వాళ్ళు మనకు రిమ్యునరేషన్ ఇస్తారో లేదో, దానివల్ల మనం ఈ రోజు లాస్ అయిపోతామేమో, ఆ టెన్షన్ ఎప్పుడు నేను పడలా. 1 లక్ష రూపాయలకి ప్రోగ్రామ్ ఒప్పుకుంటే ఆ 1 లక్ష రూపాయలని నేను పాకెట్ లో పెట్టుకుని షో దగ్గరికి వెళ్ళిపోతా. అప్పుడు ఆర్గనైజ్ చేసే పాయింట్లు ఏదన్నా చిన్న ఇబ్బంది జరిగినా కూడా నేను ఎవరైతే పిలిస్తే వచ్చారో నాతో పాటు టీము, వాళ్ళందరికీ నేను రిమ్యునరేషన్ ఇవ్వగలుగుతా. సేమ్ టైమ్ ఎవరైతే క్లయింట్ ఉంటారో వాడిని మానసికంగానో ఆర్థికంగానో ఇబ్బంది పెట్టకుండా ఇంటికి రాగలుగుతా. బై గాడ్స్ గ్రేస్ ఈ 10 సంవత్సరాల్లో ఒకసారి కూడా అలా జరగలా. కానీ ముందు జాగ్రత్త ఉంటుంది, ఎందుకంటే అందరం మనుషులం కాబట్టి ఏది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగాలని ఊహించడం కూడా నేరం కాబట్టి అంతా మన మంచిగా అన్నట్టు వెళ్తూ ఉంటా. మాక్సిమం బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ ఫీల్డ్ మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఈవెంట్ చేయడం ఒక ఆర్ట్ అయితే ఈవెంట్ ని మేనేజ్ చేయడం చాలా పెద్ద ఆర్ట్. ఈవెంట్ చేయడంలో మనకు ఒక పార్ట్ ఉంటుంది, ఈవెంట్ ని మేనేజ్ చేయడంలో 10 పార్ట్ ఉంది. వాటన్నిటిని నీట్ గా హ్యాండిల్ చేయడానికి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్ సార్, చాలా బాగా చెప్పారు. సో మీరు ఐ మీన్ సింగింగ్ ప్రొఫెషన్ కి అనేది రావడానికే ఫ్యామిలీ నుంచి చాలా ఐ మీన్ చూస్తుంటాం మనం జనరల్ గా, అలాంటిది మీరు సింగింగ్ లో స్టార్ట్ అయ్యారు అండ్ రన్ అవుతున్నారు అండ్ అలాగే రవి మెలోడీస్ అనేది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్? బేసిక్ గా నా తర్వాత 6 ఇయర్స్ కి నాకు తమ్ముడు, తర్వాత 4 ఇయర్స్ కి తమ్ముడు, మళ్ళీ 4 ఇయర్స్ కి చెల్లి. సో ఈ ఏజ్ కి సంబంధించి ఒక లీడర్షిప్ ఉంది అందులో కూడా. 6 ఇయర్స్ అనేటప్పటికి మనకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. సేమ్ టైం కొంచెం మాది రూరల్ ఏరియా, చెగిరెడ్డిపాడు అని చెప్పి జీ కొండూరు మండలం మైలవరం. సో అక్కడ ఇలాంటివి ఉండవు. నేను సిటీకి వచ్చిన తర్వాత తెలిసిన విషయాలు ఇవన్నీ కాబట్టి నేను ఎలా వెళ్తున్నాను ఏంటనేది వాళ్ళకి ఊర్లో కానీ మా ఇంట్లో కానీ తెలిసింది. అంటే పాటలు పాడడం అనేది తెలుసు. రవి మెలోడీస్ అనేది ఇట్లా పెడుతున్నాము, ఒక ఆర్కెస్ట్రా లాగా ఒక 10 మంది సింగర్స్ ఆర్టిస్టులు అందరూ వస్తారు, జర్నీలు చేస్తాం, ప్రోగ్రామ్స్ చేస్తాం అనే ఈ పాయింట్కి పెద్దగా వాళ్ళు వాళ్ళకి పూర్తిగా తెలిసింది కాదు, తెలియంది కాదు. కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండయ్యా, ఏ ఇబ్బంది జరగకుండా చూసుకో సొసైటీలు అని చెప్పి అమ్మ నాన్న గైడ్ చేసేవారు. సేమ్ టైం ఇంకా వాళ్ళకి తెలియని వర్క్ కాబట్టి ఆ చాయిస్ పూర్తిగా నాదే. ఇప్పుడు నేను చదువుకున్నా కూడా
జాబ్స్ చేయడానికి స్కోప్ ఉన్నా ఇందులో నేను ఉండిపోవటం కారణం ఏంటంటే బిజీ అయిపోవడం. ఇప్పుడు నేను స్థాపించా కానీ ఒకవేళ ఇందులో ఎక్కువ వర్క్ దొరికిపోతే నాకు సేమ్ టైం ఇంతమంది మనల్ని ఆదరించి ఉండకపోతే వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ రేటింగ్ అని మనం తీసుకొని ఉండకపోతే గ్యారంటీగా ఈ దీన్ని ఇలా డీల్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. ప్రతి విషయం కూడా మనం ఒక మంచి ఐడియాతో స్టార్ట్ చేసినాం, ఆ మంచి చేసే పనులు సామర్థ్యాన్ని బట్టి వర్క్ ని పెంచుకుంటూ డబుల్ చేసుకుంటూ వచ్చి మనల్ని జాబ్ చేసే అవసరానికి దూరం చేసి ఇందులో పూర్తిగా మలిచిందే తప్ప ఖచ్చితంగా మనం దీనిలో బతికేయాలి, దీనిలో మనం ప్రపంచ రికార్డులు నెలకొల్పాలనే ఉద్దేశంతో దిగింది కాదు. అదొక సందర్భంగా ఒక మంచి అవకాశం వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. అంటే అవకాశం ఏ రూపంలోనైనా రావచ్చు, మనం కన్న కలలో రావచ్చు, వచ్చిన అవకాశంలో కలగనొచ్చు. నేను వచ్చిన అవకాశంలో కన్న కల. ఓకే సార్. అండ్ మీకు ఈ స్టార్ట్ చేసినప్పుడు కానీ రన్ చేసినప్పుడు కానీ ప్రెజెంట్ కానీ హెల్పింగ్ హ్యాండ్ గా ఎవరున్నారు సార్? అంటే మీకు హెల్ప్ చేసినట్టు ఈ ఆర్గనైజేషన్ లో హెల్పింగ్ హ్యాండ్ అంటే బ్రదర్స్ ఉన్నారు నాకు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు రమేష్ రాజేష్. వాళ్ళిద్దరు కూడా సింగర్సే నాతో పాటే. ఏవైతే నేను యాక్టివిటీస్ ఒక స్టేజ్ మీద నేను సింగింగ్ డాన్స్ మన యాంకరింగ్ హోస్టింగ్ టోటల్ ప్రోగ్రామ్ ని ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ ఏవైతే నా క్వాలిటీస్ ఉన్నాయో చాలా తక్కువ టైంలో, అంటే నేను పికప్ అయిన 3-4 ఇయర్స్ కి 6 ఇయర్స్ గ్యాప్ ఉన్న రమేష్ మొత్తం అన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ అంటే నాకన్నా స్పీడ్ గా తమ్ముడు నేర్చుకున్నాడు, వాడికన్నా స్పీడ్ గా చిన్న తమ్ముడు నేర్చుకున్నాడు. సో నాకు ఈజీ అయిపోయింది, చాలా సపోర్టింగ్ గా ఉంటారు. ఒకే రోజున మేము ఒక 2016-17 ఆ టైంలో ఒక రోజుకి 5 ప్రోగ్రామ్స్ వస్తే హ్యాండిల్ చేయగలిగే వాళ్ళం ముగ్గురు. ఇది 19 వచ్చేటప్పటికి ఒక రోజు 10 ప్రోగ్రామ్స్ వస్తే హ్యాండిల్ చేయగలిగేట టైం. అంటే లోకల్ గా దగ్గరలో ఒక 30-40 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒకే రోజు ప్రోగ్రామ్స్ వస్తే 3-4 అవర్స్ జరిగే ప్రోగ్రామ్ లో ఒక్కొక్కరు 3 ప్రోగ్రామ్స్ డివైడ్ చేసేసుకొని అక్కడొక గంట అంటే క్లయింట్ ని సాటిస్ఫై చేయడం ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ విషయం కూడా చెప్తాం, ఈ ప్రోగ్రామ్ లో నేను కొద్దిసేపే కనిపిస్తాను, నేను ఒక మోరల్ సపోర్ట్ లా ఉంటానని చెప్పి ప్రతి ప్రోగ్రామ్ కి ఇన్ఛార్జ్ని పెడతాం. అలా ఇన్ఛార్జ్లు గా వర్క్ చేయడానికి మా దగ్గర ఎవరైతే టీమ్ లో వర్క్ చేస్తుంటారో రెగ్యులర్ గా ఎక్కువ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ 3 నెంబర్ దాటింది అంటే ఫోర్త్ పర్సన్ తీసుకుంటాం మా టీమ్స్ లోనే. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ ని ఒక్కొక్కరికి అలర్ట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అవి ఇచ్చేసి మోరల్ సపోర్ట్ ఇచ్చేసి కొంత వాళ్ళకి పర్టికులర్ గా అంటే పర్ఫార్మెన్స్ తో పాటు ఆ రోజు ఇన్ఛార్జ్ గా వ్యవహరించడానికి కొంత ఎక్స్ట్రా రెమ్యునరేషన్ కూడా ఏర్పాటు చేసి ఆ విషయాన్ని క్లయింట్ కి కూడా ముందుగానే చెప్పి అంత అంటే జెన్యున్ గా ఉండటం వల్ల మనకి అందరూ సపోర్ట్ చేస్తారు. మన తమ్ముళ్ళు సపోర్ట్ చేశారు, మా టీం మెంబర్స్ సపోర్ట్ చేశారు, వీళ్ళ సపోర్ట్ నాకు నేను చేసే ఆర్గనైజేషన్ కి. కానీ వీటన్నిటికి మించి ఈ లాస్ట్ 10 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 100 మంది క్లయింట్స్ సపోర్ట్ చేశారు. ఎంత బాగా అంటే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ చేసిన క్లయింట్ ఈ రోజుకి ఒక 20-30 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటారు, తర్వాత నేను చేసిన 100వ ప్రోగ్రామ్ క్లయింట్ ఈ పాటికి ఒక 400 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటారు. అలాగా ఎవరికి వాళ్ళే అంటే ఇప్పుడు మేము కొన్ని ఏరియాస్ కి బ్రాండ్ ఉంది మాకు, ఆ బ్రాండ్ ఎక్కడెక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయిందో అక్కడ రిపిటేషన్ ఎక్కువ సార్లు జరిగి చేసి 100వ ప్రోగ్రామ్ ఒకే ప్లేస్ లో ఒకే ఊర్లో 100వ ప్రోగ్రామ్ చేసినా కూడా కొత్త ప్రోగ్రామ్లు అనేవి కనిపిస్తాయి తప్ప బ్రాండ్ అదే ఉంటుంది, టీమ్ మేమే ఉంటాం, కొంతమంది టీమ్ ని యాడ్ చేసుకుంటాం అడిషనల్ గా. ఏ యాక్టివిటీ కూడా సేమ్ రిపీట్ అవుతుంది, ప్రోగ్రామ్ రిపీట్ అవుతుంది, బ్రాండ్ రిపీట్ అవుతుంది, ప్రమోషన్ రిపీట్ అవుతుంది, రెమ్యునరేషన్ రిపీట్ అవుతుంది. రెమ్యునరేషన్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాటి అన్నింటిని దాటుకుని రెప్యుటేషన్ రైజ్ చేసుకుంటూ గుడ్ విల్ ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాం. ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి మాకు బాగా సపోర్ట్ ఇచ్చింది మాత్రం క్లయింట్స్. ఆ క్లయింట్స్ లో ఒక 5-6 పేర్లు కూడా చెప్పాలి మీకు. విసనపేట అని చెప్పి మన కృష్ణా జిల్లాలో ఉంటుంది, కుక్కడపు హనుమాన్ అని లడ్డు అంటారు, అతను ఒక యంగెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అన్నట్టు నాకు తమ్ముళ్ళగా అనమాట. పీడిలోనే పరిచయం అయినా కూడా ఆ పర్టికులర్ ఏరియాకి విసనపేటకి మైలవరంకి ఇటు తిరువూరు సత్తుపల్లి నూజివీడు ఆ పర్టికులర్ ఏరియాకి అతని మధ్యలో ఉంటుంది సెంటర్ అనమాట వాళ్ళూరు. సో ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాడు ఎన్ని రెఫరెన్స్లు ఇచ్చాడు అనేది చెప్పడానికి లేదు. నాకు ఓన్ బ్రదర్లా అంటాడు అనమాట ఆ పర్టికులర్ ఏరియాకి లడ్డు. ఆ తర్వాత మనకి నందిగామ అని ఉంది, నందిగామలో అన్నవరపు బ్రదర్స్ అని చెప్పి హరిబాబు గారు వెంకటేశ్వర గారు ఉంటారు, వాళ్ళకి ఒక మంచి బ్యాండ్ ట్రూప్ ఉండేది, వాళ్ళకి ఆర్కెస్ట్రా సపోర్ట్ కోసం అని చెప్పి ఒక మంచి సందర్భంలో ఎప్పుడో ఎవరో నాకు తెలిసిన మా ఫ్రెండ్ మైలవరంలోనే ప్రసాద్ గారు అని ఆయన రిఫరెన్స్ లో ఒక పాట పాడడానికి ఒక్కటే పాట పాడడానికి ఒక 9 ఏళ్ళ కింద వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. అది చూసి వాళ్ళు ఆ తర్వాత ఎక్కువ ప్రోగ్రామ్స్ కి పాడడానికి పిలిచారు. ఒక 10 ప్రోగ్రామ్స్ తర్వాత నాకు ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలెట్టారు. వన్స్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడం మొదలైన తర్వాత అదే నందిగామలో ఈ 7-8 ఇయర్స్ లో ఈజీగా ఒక 300 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాం. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఆల్ కేటగిరీస్ లో ఆల్ స్టేజెస్ లో అంటే
ఒక 10,000 రూపాయల ప్రోగ్రామ్ దగ్గర నుంచి 10 లక్షల రూపాయల ప్రోగ్రామ్ వరకు అన్ని స్థాయిల్లో ఉన్న క్లయింట్స్ నాకు పరిచయం అవడానికి వాళ్ళు కారణం అయ్యారు. వాళ్ళ తర్వాత విని వెంటనే కొండలరావు గారు, తాడప నేను కొండలరావు గారు అని ఉన్నారు అక్కడ. ఆయన అక్కడ లైటింగ్ అది చూస్తారు. ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, లైటింగ్ కొండ గారు అంటారు. సో వారి ఆశీస్సులతో నందిగామ ఏరియా మొత్తం ఇంకా మందే రవి మెలోడీస్ నందిగామ కాంబినేషన్. చాలా మంది మాది మైలవరం విజయవాడ కాదు, నందిగామ అనుకున్నాం. చాలా మంది బస్సులు అక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నందిగామలో ఎప్పుడన్నా ఆగితే బాబు మీ ఊరు వచ్చాం కలుస్తావా అని అడుగుతా ఉంటాను అన్నమాట. అంటే నేను పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో నందిగామ అనుకుంటాను మాది. ఆ తర్వాత అదే నందిగామలో మళ్ళీ రామకృష్ణ గారు అని గణేష్ ఎలక్ట్రికల్స్, అన్నవరపు హరిబాబు గారు, వెంకటేశ్వరరావు గారు, తాడపనేని కొండలరావు గారు, రామకృష్ణ గారు, వీళ్ళ నలుగురు మాకు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో. ఆ తర్వాత రీసెంట్ గా ఉన్నో నరసింహరావు గారు, రామకృష్ణ గారు, అర్జున్ రావు గారు, అదేవిధంగా ఆర్కే సాయి గారు, ఇక చాలా పేర్లు చెప్పగలుగుతాను నందిగామ మాది నందిగామ అని చెప్తాను. సో అలా చాలా మంచి సపోర్ట్ ఉంది. ఇంకా విజయవాడ సిటీలో అయితే మన ఊరే మంది కాబట్టి చాలా చాలా మంచి సపోర్టర్స్ ఉన్నారు నాకు. అంటే పర్టికులర్ గా వీళ్ళ పేర్లు నేను స్టార్టింగ్ స్టేజ్ లో బాగా హెల్ప్ అయిన వాళ్ళు కాబట్టి తప్పకుండా నేను మెన్షన్ చేయాలని చెప్పి. ఓకే సార్, అండ్ వాట్ వాస్ మీరు అడిగిన క్వశ్చన్ అదే కదా సార్, వాట్ వాస్ యువర్ కీ డ్రైవింగ్ ఫోర్స్ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్? ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ లో కొన్ని ప్లస్ పాయింట్స్ తో పాటు మైనస్లు కూడా ఉంటాయి. మనం ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా, నేను సింగర్ గా వెళ్ళినప్పుడు కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఆ చేసే అబ్జర్వేషన్స్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని మెంటల్ అంటే మానసికంగా డీల్ చేసే విధానంలో ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, వాటి వల్ల కోఆర్డినేషన్ మిస్ అవుతూ ఉండేది. దాంతోపాటు ఒక పర్టికులర్ ఇది పెట్టుకొని ఇంతే మా టీంకి ఈ బడ్జెట్లోనే మా ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పర్టికులర్ బడ్జెట్ పెట్టుకొని వెళ్ళిపోతుంటారు చాలా మంది ఆర్గనైజర్స్. నేనేమంటానంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం కొత్తగా మనం ఏం చేయొచ్చు, కొత్తగా చేయడం అంటే ఆశ్చర్యపరచడం అవసరం లేదు, ఆ చేసే దానిలో కోణం కొత్తగా ఉండాలి. ఎక్సైట్మెంట్, ఇవాళ ఎంటర్టైన్మెంట్ మూడు గంటలు సినిమా గట్టిగా చూడలేని పరిస్థితి ఇవాళ ఆడియన్స్కి వచ్చేసింది. వాళ్ళలో 3 నుంచి 4 గంటలు మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయగలగాలి అంటే సినిమా కన్నా గొప్ప యాక్టివిటీస్ ఏవో మనం చేయాలి. అలానే తలకిందులుగా మనం చేస్తే ప్రోగ్రామ్ దాని ఉద్దేశం అది కాదు. సో చేసే విధానాన్ని బాగా ప్రజెంటేషన్ చేయగలగాలి. దానికోసం ఒకే ఒక్క పర్సన్ నుండి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే ఎంత బాగుంటుందో, దానికి 4 యాడ్ అయితే ఎలా ఉంటుందో, 10 మంది యాడ్ అయితే ఎలా ఉంటుందో, 100 మంది యాడ్ అయితే ఎలా ఉంటుంది, ఇలాగా ప్రోగ్రామ్ స్థాయిని బట్టి ఇదిగోండి మీరు ఇంత బడ్జెట్ పెట్టుకుంటే మీకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని చెప్పి వివరంగా మనం క్లయింట్కి చెప్పుకోగలగాలి. ఆ చెప్పినప్పుడు వాళ్ళు ఇస్తారా, ఎవరా తీసుకుంటారా, తీసుకోరా, బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా, నథింగ్, మనం ఏం చేయగలమో చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మన కొత్తగా మనం అనుకుంటున్న విషయాన్ని ఇప్పటి వరకు వాళ్ళు మార్కెట్లో చూడని కొత్త ప్రయత్నాన్ని వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే తీసుకెళ్తామో అదే మనకి. వాళ్ళకి గనక ఒక్కళ్ళకి నచ్చిందంటే ఖచ్చితంగా 10 మంది దగ్గర మనం తీసుకెళ్ళగలుగుతాం ఆ విషయాన్ని. మనకన్నా ముందు మిగతా 9 మంది దగ్గరకు వాళ్లే ఫార్వర్డ్ చేస్తారు. నాకు అయితే నేను చేసేది ప్రతిదీ ఎక్స్పెరిమెంటల్గా చేస్తా, దానికి మంచి చెడు, దానికి రాబోయే పరిణామాలకి సిద్ధంగా వెళ్ళిపోతా. పుదు తుఫాన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎదురెళ్ళి ఎలా అయితే ప్రాణాలు కాపాడుకోగలుగుతుంది, ఇవాళ కరోనా వస్తే దేశం మనల్ని ఎలా రక్షించుకోగలుగుతుందో, నాకున్న పరిధిలో నా ప్రోగ్రామ్ ప్రతిదీ ఫస్ట్ ప్రోగ్రామ్ లోనే చూస్తా, నా ప్రతి ప్రోగ్రామ్ లో రాబోయే సమస్యను ముందుగానే ఊహిస్తా, నా ప్రతి ప్రోగ్రామ్ లో సమస్య రాకుండా ఉండాలని కోరుకుంటూ వస్తే ఏం చేయాలో ప్రిపేర్డ్ గా వెళ్తా. ఇంత క్లియర్ గా నేను ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కి నన్ను ఆటోమేటిక్ గా దాన్ని బాగా డ్రైవ్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు అయితే నాకు ఇంత ఇంచు కూడా ఇబ్బంది జరగలేదు. అది అంత చెప్తున్నా కదా దేవుడి దయ అంటే అది అనాలి, సేమ్ టైం నా టీం సపోర్ట్ అనాలి. వీటన్నిటి నుంచి నాకు దొరికిన మంచి క్లయింట్స్ నాకు ఇచ్చే మంచి సోషల్ రెస్పెక్ట్ అయింది. ఓకే సార్, అండ్ ఈ బిజినెస్ అనేది లేకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక రిస్కీ టాస్క్ అన్నమాట, అంత ఈజీగా ఎవరు దీన్ని చూస్ చేసుకోరు. బట్ వాట్ మేడ్ యు మోటివేటెడ్ అండ్ డు దిస్ థింగ్? ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా, మనం కన్న కల నేను డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, లేదంటే ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలి, ఇలాంటి మనం కనే కలలు. అలా కన్న కలల కోసం పోరాడే ప్రయత్నంలో మనం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటాం, ఏదైనా ఆ తీరానికి చేరతాం. ఇక్కడ ఏం జరిగింది, నేను ఒక కలెక్టర్ అవ్వాలనుకునేవాడు చిన్నప్పుడు. కొంత దూరం పోయిన తర్వాత ఒక మంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాను, కొంత దూరం పోయిన తర్వాత ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఇలాగా ఒక్కొక్క సందర్భంలో మనకున్న
ఆ వాతావరణ పరిస్థితులు కానీ అక్కడ ఉన్న ఆ పర్టికులర్ టైం కి మన మైండ్ సెట్ పనిచేసే తీరు కానీ ఆ పర్టికులర్ టైంలో మన ఫ్యామిలీలో మనకి పర్సనల్ గా ఏదైతే ప్రభావితం చేస్తుందో ఫస్ట్ పాయింట్ ఆర్థికమైన పరిస్థితి. దానివల్ల మనం కొన్ని డ్రీమ్స్ మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు నేనేం ఇష్టం లేకుండా రాలేదు కానీ ఉన్న పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక సంస్థను స్థాపించే అవకాశం వచ్చింది. స్థాపించా అది చాలా నార్మల్ గా స్థాపించా, నార్మల్ గా అందరితో పాటు నడిచిపోద్దేమో అనుకున్నా. కానీ చాలా హైర్ పొజిషన్ కి తీసుకెళ్ళింది ఆ సంస్థ. ఎందుకు తీసుకెళ్ళింది అంటే పని ఏది మొదలు పెట్టినా దానిలో ఆనందం వెతుక్కున్నా, ఆనందం వెతుక్కున్న పనిని అందరికీ ఆనందం పంచే దానిలాగా మలుచుకున్నా. ఆ మలుచుకున్న క్రమంలో ఎత్తుకు రావడానికి చాలా ఈజీగా నాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలతో పాటు ప్రతి చోట తపన పడతాను నేను. ఒక ప్రోగ్రామ్ టేకప్ చేస్తే వీళ్ళు తెలిసిన వాళ్ళే ఆల్రెడీ వీళ్ళకు 30-40 ప్రోగ్రామ్స్ చేసినా ఇబ్బంది ఏం లేదు, మనకు డబ్బులు వచ్చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ లో కూడా కష్టపడాలి. ఈ ప్రోగ్రామ్ కష్టపడితేనే వీళ్ళు మళ్ళీ మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్తారు. అసలు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇచ్చిన అయిపోయిన ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు వీళ్ళకి మనం న్యాయం చేయాలి. వీళ్ళు మనకి ఇంత అమౌంట్ ఇస్తున్నందుకు ఆ 3-4 గంటలు వాళ్ళు ఏదైతే ఖర్చు పెడతామనే ఫీలింగ్ వస్తుందో దానికి 10 times ఆ ఖర్చును మర్చిపోయేటట్టు మనం ఏదైనా స్టేజ్ మీద చేయాలి అనుకుని అలా ముందుకెళ్ళిన ప్రతిసారి నాకు వచ్చిన రెస్పాన్సే ఇంత దూరం రావడానికి. ఓకే సార్, అండ్ వాట్ మిస్టేక్స్ హావ్ యు మేడ్ అలాంగ్ ద వే? మిస్టేక్స్ మనంగా చేసేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే మనం పనిని ఇష్టపడినప్పుడు తప్పులు జరిగే అవకాశం ఉండదు. చాలా మంది దగ్గర జరిగే విషయం ఏంటంటే జనరల్ గా ప్రోగ్రామ్స్ కి మనం 6 o'clock ప్రోగ్రామ్ అంటే 7 వచ్చే వాళ్ళు ఉంటారు. అది ఎవరైనా చేసే మిస్టేక్. టెక్నికల్ గా జరగటం వేరు, వాంటెడ్ గా చేయడం వేరు. అలా తెలియకుండా చేసుకొని కెరీర్ ని కిందకి పడేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఫస్ట్ ఇందులో నేర్చుకోవాల్సింది మనం టైం. నేను కొంచెం లేజీనే వాస్తవంగా. నా పర్సనల్ మ్యాటర్స్ లో కానీ చిన్న చిన్న విషయాలు ఫ్యామిలీ మ్యాటర్స్ లో కానీ, ఫ్యామిలీ అనేది పెద్ద విషయమే అయినా కూడా ఫ్యామిలీలో మనకి ఎక్కువ క్లోజ్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగానే మూవ్ అవుతాను. కానీ బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను లొకేషన్కి వెళ్ళేటప్పటికి క్లయింట్ రాకపోవడం కాదు కదా, ఆ ఫంక్షన్ హాల్ తలుపులు కూడా తీయదు, అంత అడ్వాన్స్ ఉంటా. బహుశా నేను పర్ఫెక్ట్గా వర్క్ చేసేది నా ప్రొఫెషన్లోనే. నేను పర్ఫెక్ట్ అని జనం అనాలన్నా నేను అనాలన్నా నాకు నేను సాటిస్ఫై అవ్వాలన్నా ప్రొఫెషనల్లో అనుకుంటా, పర్సనల్గా కాదు. సో ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో మిస్టేక్ జరిగే ఛాన్సే లేదు. ఎప్పుడైతే అడ్వాన్స్డ్గా మనం ఉంటామో 10 విషయాన్ని స్టేజ్ మీద ఆఫ్ స్టేజ్ ఆన్ స్టేజ్ చేయగలుగుతాను. నేను ఆర్గనైజ్ చేయగలుగుతా, పర్ఫామ్ చేయగలుగుతా. ఈ రెండింటి కాంబినేషన్లో నేను లొకేషన్లో ఉన్న తర్వాత నేను 10 ఆర్టిస్ట్ని ఆ ప్రోగ్రామ్కి అలాట్ చేసిన, 10 ఆర్టిస్టుల మీద బేస్ అయ్యి డిపెండ్ అయ్యి ఉన్న ప్రోగ్రామ్ అయినా, 9 రాకపోయినా ప్రోగ్రామ్ తీసుకొని ఇంటికి వస్తాను. అందువల్ల మిస్టేక్ జరిగే ఛాన్స్ లేదు, జరగకూడదు. ఎంచుకోకూడదు, ఎంచుకున్న తర్వాత తగ్గకూడదు. నో కాంప్రమైజ్ అనే ఒక మంచి మోటోతో ముందుకు వెళ్తూ ఉంటా. అది కొత్త వాళ్ళకి వారు కాన్ఫిడెన్స్ లా కనిపిస్తూ ఉంటుంది, పాత వాళ్ళకి ప్రేమగా కనిపిస్తాను. నేను వృత్తిని ప్రేమించా, నన్ను ప్రేమించా, ఈ రెండింటి కాంబినేషన్. నన్ను ప్రేమించుకుంటూ వృత్తిని, వృత్తిని ప్రేమించుకుంటూ నన్ను, మేమిద్దరం లవ్ చేసుకుంటూ ఉండగా సొసైటీ నన్ను లవ్ చేస్తాను. అలా చాలా బాగా చెప్పారు సార్. సో వాట్స్ యువర్ గ్రేటెస్ట్ ఫియర్ అండ్ దాన్ని మీరు ఎలా ఎంగేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు? ఫియర్ అంటే ఉండదండి. ఇప్పుడు సెలబ్రిటీ మేనేజ్మెంట్ లో చాలా మందికి ఉన్న ఇబ్బంది టెన్షన్ ఏంటంటే, ఒక పెద్ద ప్రోగ్రామ్ కి ఒక మంచి స్టార్ సెలబ్రిటీని మనం అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు టైంకి వస్తారా రానా అనేది ఒక టెన్షన్. ఒకవేళ ఫోన్ బై మిస్టేక్ వాళ్ళకి ఏ ఛార్జింగ్ అయిపోయి కలవకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ క్లయింట్ దగ్గర నుంచి ప్రెషరు, సేమ్ టైం ఈవెంట్ మేనేజర్కి ప్రెషరు, ఆటోమేటిక్గా ఫేస్లన్నీ మారిపోతాయి. కానీ బై గాడ్స్ గ్రేస్ నేను 2010 నుంచి టీవీ షోస్లో ఎక్స్పోజర్ ఉంది వార్తా టీవీగా. 2003 నుంచి నేను ఈటీవీ ప్రియాప్రీతి మనగాలి. ఆల్మోస్ట్ అంటే ఈ 17 ఈ వ్యవధిలో ఈజీగా 200-300 మంది సెలబ్రిటీస్తో నాకు పరిచయాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ నాకు పరిచయమైన బాగా దగ్గరైన ఏ సెలబ్రిటీకైనా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నాకు కుదిరినంతలో నేను వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను. ఆ గుడ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో హెల్దీగా ఉంటుంది అన్నమాట. సేమ్ టైం హాస్పిటాలిటీ చాలా మంచిగా ఉంటుంది. మన రవి మెలోడీస్లో హాస్పిటాలిటీ స్పెషలిస్ట్ మనం. అందువల్ల మనం బయటకు వెళ్ళినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎవరినైనా మనం పిలిచినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ మించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా కొన్ని మంచి ఫెసిలిటీస్ మనం అరేంజ్ చేస్తుంటాం. ఫుడ్ దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళకి మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేసేటట్టుగా చక్కగా వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనలో కలిసిపోతారు. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ లెవెల్ మనకి ఉంటుందో ఖచ్చితంగా
ఫోన్ పని చెప్పినా ఆ టైంకి మనం చెప్పిన టైంకి సెలబ్రిటీస్ మన దగ్గరికి వస్తారు. ఈ అంటే మా సంస్థ సెలబ్రిటీ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అని చెప్తారు కాబట్టి ఇలాగా ఎక్కువ మంది ఈ కుదిరి కుదరక అదర్వైజ్ చిన్న చిన్న పరిచయాలతో ఒకటి రెండు సార్లు చేసే తప్పులు అంటే అవకాశం వస్తే వదలకుండా మొయ్యలేని బరువైనా మేదే చేసుకుని ట్రై చేస్తారు. ఆ ట్రై చేసినప్పుడు ఇలాంటిది ఫెయిల్ అయింది అనుకోండి రేపటికి మనం బతుకుతామో చచ్చిపోతామో అనేది మన చేతిలో ఉండదు. ఎందుకు అంటే ఒకటి కాన్ఫిడెన్స్ పోతుంది, రెండోది భయం వచ్చేస్తుంది, మూడోది జబ్బులే ఉన్నట్టు బయటపడుతుంది రోగాలు. కాబట్టి చిన్న వయసులో అంత దూరం వెళ్లకుండా ఉండాలి అంటే మనం కుదిరిన పని క్వాలిటీగా చేయగలగాలి. ఎప్పుడైతే చేసే పనిలో క్వాలిటీ వెతుక్కుంటామో ఆటోమేటిక్ గా బెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకోగలుగుతాం. సో నాకు ఫియర్ అనేది దేవుడి దగ్గర లేదు, రాదు అంటే నేను ఈ లేదు అని చెప్పడం అనేది నా ఎక్స్పీరియన్స్, రాదు అని చెప్పడం అనేది భవిష్యత్తుని భద్రంగా భవిష్యత్తుని ప్రేమగా భవిష్యత్తుని మనకు అనుకూలంగా ఊహించడం కలగనడం ఇది పాజిటివిటీ అని నేను అనుకుంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను చెప్పట్లేదు ఎవరికి కూడా. ఓకే సార్, సో మీ ఉద్దేశంలో సక్సెస్ అంటే ఏంటి? హౌ డు యు డిఫైన్ సక్సెస్? సక్సెస్ ఎంచుకున్న పనిలో నిన్నటి కన్నా ఈరోజు, ఈరోజు కన్నా రేపు బెటర్మెంట్ తీసుకుంటూ వెళ్ళడమే సక్సెస్. సక్సెస్ అంటే దానికి ఒక కొలమానం లేదు, ఏదో ఒక ప్లేస్లో ఫుల్ స్టాప్ లేదు. ఫుల్ స్టాప్ ఉంది అనుకున్న వాళ్ళని సక్సెస్ పీపుల్ కింద నేను చూడలేను, అది పాపం వాళ్ళ పరిధికే వదిలేస్తా. చాలా మంది ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, నేను వేరే రకం. ఎలాంటిది అంటే నాకు ఎప్పటికప్పుడు సక్సెస్ కోసం పడే తపంలో, సక్సెస్ కోసం చేసే పోరాటంలో గోల్ ఎప్పుడు లో ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అని మన అబ్దుల్ కలాం గారు అంటారు. కాబట్టి నేను రోజు కలగంటూ ఉంటా. మన కలల్ని, కలల తీరానికి చేరుకోవడం కోసం మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో తీరం చేరుకోవడం కన్నా ముందే మనం సక్సెస్ చూసేస్తాం. తీరం చేరుకునేటప్పటికి 70 ఏళ్ళు పట్టింది అనుకోండి, అది నేను సక్సెస్ అన్నా. కానీ మనం అనుకున్న దానికన్నా ముందే ఆ పాయింట్ని రీచ్ అవ్వడం కోసం చేసే ప్రయత్నంలో మనకు వచ్చే పాజిటివ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, మన చుట్టూ ఎప్పుడైతే మనం చేసే పనిని అందరూ ప్రోత్సహిస్తారో, ఇష్టపడతారో, మీరు బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారో, అదే సక్సెస్. చాలా మంది ఏంటంటే ఒక పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత సక్సెస్ ఉంటుంది అనుకుంటారు. చేసే పని కరెక్ట్గా ఉంటే మనం ఎంచుకున్న మరుసటి రోజు నుంచే సక్సెస్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం రీచ్ అవ్వాల్సిన సక్సెస్లు 100 ఏళ్ళకి, 200 ఏళ్ళకి, 500 ఏళ్ళకి, 1000 ఏళ్ళకి ముందే చాలా మంది అయ్యారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం చరిత్ర, చరిత్ర చదివి భయపడని వర్తమానికుడు లేడు. ప్రస్తుతంలో బతుకుతున్న ప్రతి వాడికి భయం అంటే భవిష్యత్తు అంటే కాదు భయం, చరిత్ర అంటే భయం. ఎందుకంటే థామస్ అల్వా ఎడిసన్ కాలేడు, ఒక ఐజాక్ న్యూటన్ కాలేడు, ఒక రైట్ సోదరుడు కాలేడు, ఒక అబ్రహాం లింకన్ కాలేడు. మనం చరిత్ర చదివిన ఎవరికి మళ్ళీ మనం సేమ్ అవుతామని ఎవరికి ఆ ఫీలింగ్ రాదు. సావిత్రి పుస్తకం చదివాం అనుకోండి, సావిత్రి లాంటి ఒక మహానటి పుడుతుంది ఈ భారతదేశంలో ప్రపంచంలోని ఎవరు అనుకోరు. ఆటోమేటిక్ గా అదే తీర్ తీర్ అన్నారు కదా. తీర్ అంటే ఏంటంటే చరిత్రను చూసి భయపడ్డం. చరిత్రను చూసి భయపడకపోతే చరిత్రను గౌరవించలేదని లెక్క, చరిత్ర చూసి భయపడితే భవిష్యత్తు మీద ప్రేమ అన్నట్టు లెక్క. అందుకోసం నేను చెప్పేది మాత్రం మీకు అదే, సక్సెస్ అంటే మనం సాధించాల్సింది ఏం లేదు. ప్రపంచంలో అన్ని రకాల అచీవ్మెంట్లు అందరూ సాధించేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్న వాతావరణంలో, మన చుట్టూ ఉన్న వనరులతో మనం ఏం చేయగలమో, మన చుట్టూ లేని వనరుల్ని, మన ఊహకి అందని వనరుల్ని ఊహించి మనం కలగని ఎలా మన దగ్గరికి తెచ్చుకోగలమో, ఒక అత్యున్నత స్థాయికి స్థానానికి చేరుకోవడానికి మనం ఎలా పోరాటం చేయాలి అంటే కామన్ మ్యాన్ కన్నా నార్మల్గా కష్టపడితే ఏ రోజుకి ఆ రోజు తినడానికి ఉంటే చాలు అనుకునే సరిపెట్టుకునే స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్గా 10 మందికి భోజనం పెట్టాలి, 100 మందికి పెట్టాలి, 1000 మందికి పెట్టాలి, 100,000 మందికి పెట్టాలి భోజనం మన ద్వారా అని, ఎప్పుడైతే మన డ్రీమ్ ఎక్కువ మందికి సర్వీస్ చేయాలనే ఇదిలో వెళ్తుందో సర్వీస్ చేయగలుగుతాం, దానికి మించి మనం లాభదాయకంగా ఉంటాం. వీటన్నిటికీ మించి ఒక మంచి సంతృప్తిని సేకరించగలుగుతాం. ఎప్పుడైతే పూర్తి సంతృప్తి మన శరీరంలోకి మన మైండ్లోకి వస్తుందో అంతకు మించిన పెద్ద సక్సెస్ ఈ జీవితంలో ఉండదు. అది తెలియక చాలా మంది సంపాదిస్తూనే ఉంటారు, తిండికి నోచుకోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు చాలా ఏజ్ గ్రూప్స్ ఆల్ లెవెల్స్లో. అది సక్సెస్ అని నేను అనుకోను. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం సక్సెస్ కాదు. నువ్వు సంపాదించే ప్రతి రూపాయలో నిన్ను, ఫ్యామిలీని, నీ చుట్టూ ఉన్న వాళ్ళని, సొసైటీ అంటే దేశం మొత్తాన్ని, రాష్ట్రం మొత్తాన్ని మనం సేద్యం చేయలేము, వాళ్ళందరికీ భోజనం పెట్టాం. నీకు అవైలబిలిటీ, నీ పరిధిలో భోజనం ఎక్కువ మందికి పెట్టగలిగే దానికన్నా పెద్ద సక్సెస్ ఉంటుంది. What are the 3 skills needed to become a successful entrepreneur? నిజాయితీ ఉండాలి ఫస్ట్ పాయింట్, ధైర్యం ఉండాలి రెండో పాయింట్,
చేసే పని మీద నమ్మకం ఉండాలి. మూడో పాయింట్, వీటన్నిటి నువ్వు ప్రేమించుకోగలగాలి, నీ వృత్తిని ప్రేమించాలి. ఈ రెండు జరిగినాయి అంటే ఆటోమేటిక్ గా ఈ మిగతా అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నువ్వు ఖచ్చితంగా ఎదగాలని డిసైడ్ అవటం అంటూ జరిగితే ఎదిగే దిశగా ఎలాంటి విషయాన్ని వచ్చినా ఎదుర్కోగలిగే ధైర్యం ఉండదు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే నీ పనిలో సామర్థ్యాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటున్నప్పుడు వస్తుంది. నువ్వు ఇప్పటికి ఏదైతే నేర్చుకున్నావో ఆ పని ఆ నేర్చుకున్న సామర్థ్యంలో మొదలెట్టి నువ్వు ఊహించిన స్థితికి వెళ్ళాలంటే వెళ్ళవు. నువ్వు ఏ సామర్థ్యం నీ దగ్గర ఉందో దాని స్థాయిలోనే నువ్వు నిలబెడతావు. దీనికి చాలా మంది చెప్పే సాకులు ఏంటంటే, వాళ్ళు తొక్కేసారు వీడిదో, ఒక మనిషిని ఒక మనిషి తొక్కే దమ్ము ధైర్యం భూమి మీద దేవుడు ఎవరికి పెట్టలా. ఒక దేవుడికి తప్ప, భగవంతుడికి తప్ప ఒక మనిషిని ఎవడు తొక్కడు. ఆ నిజం తెలియక చాలా మంది రాజకీయాలు ఉన్నాయి, రాజకీయాలు చేసి నన్నట్టు చేశారని ప్రతి ఒక్కడు అంతకన్నా పెద్ద ఫెయిల్యూర్ అయ్యే పర్సన్ ఇంకా ఒకడు ఉండడని నేను అనుకుంటాను. అపజయాలు మూటగట్టుకొని దాన్ని వేరే వాళ్ళ పరనిందరుగా మార్చడం అనేది చాలా అన్యాయం. అది నిజంగా మాట్లాడాల్సి వచ్చి అది ఒక పెద్ద నేరం. ఎందుకని, డ్రీమ్ చేయండి, కలలు కనండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళ ఎంత రేంజ్ లో కనాలి అంటే, నేను అనుకుంటా ఇవాళ విమానాలు కనిపెట్టిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. అది ఏ రోజుకి ఆ రోజు టెక్నాలజీ కొత్త కుంతలు తొక్కుంటూ చాలా స్థితిగతులు మార్చుకుంటూ ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా విమాన రంగం ముందుకెళ్ళిపోయింది. కానీ అందులో ఒక చాలా పెద్ద మైనస్ ఉంది. ఏంటి అంటే, ఇంత సాంకేతిక రంగంలో ఇన్ని పెద్ద పెద్ద కొత్త కొత్త ఒరవడులు చరిత్రలు సృష్టించిన ఈ ప్రపంచం కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల 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 మిలియన్ కోట్ల బిలియన్ కోట్ల టర్న్ ఓవర్ ని చేస్తున్న ఈ ప్రపంచం, ఆల్మోస్ట్ గుండెని మార్చి గుండెని మళ్ళీ పెట్టగలిగే ఈ ప్రపంచం, ప్రాణాన్ని అయితే కాపాడలేదు అనేది దేవుడి తర్వాత ఇంకెవరికి ఆప్షన్ లేదు కాబట్టి ఈ ప్రాణాన్ని కాపాడలేకపోవటం తప్ప మనిషి ఏదైనా సాధించగలడని ఫీల్ అవుతున్నారు. కానీ నేనేమంటానంటే, ప్రపంచం ముందున్న ఒక పెద్ద సవాల్ ఏంటంటే, మొన్న పాకిస్తాన్ లో కరాచీ వెళ్లే ఫ్లైట్ కూలిపోయింది. రైట్, నేల మీద నడిచేది పడిపోవడం అనేది చాలా సర్వసాధారణం, అది పాసిబిలిటీ ఉంది. దాన్ని గాల్లో ఎగరటమే చాలా పెద్ద రిస్క్. దాన్ని వందల సంవత్సరాల కింద వాళ్ళు కనిపెట్టారు. కనిపెట్టడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం మానవత దృక్పథంలో అదొక మంచి బాధ్యత. ఇంతమంది సాంకేతిక నిపుణులు సాంకేతిక రంగానికి విశిష్ట సేవలు అందిస్తూ ఇవాళ కరోనా కోసం అనుకోకుండా వచ్చి పడిన ఈ విషయాన్ని, ఈ ఉధృతమైన ఈ పరిస్థితిని దాటుకుని వెళ్ళడం కోసం ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది వీళ్ళ వర్క్ స్టార్ట్ చేసి. మళ్ళీ ఈజీగా 1 ఇయర్ పట్టొచ్చేమో, 6 మంత్స్ పట్టొచ్చేమో టీకాలు రావడానికి, దీనికి సంబంధించి వైరస్ అదే దానికి సంబంధించి ఇది కనుక్కోవడానికి అని చెప్పేసి అంటున్నారు. నేనేమంటానంటే, ఇవి ఎట్టు జరుగుతూనే ఉంటాయి సైన్స్ లో. ఈ విమానం అనేది గాల్లో ప్రయాణించగలిగే స్థాయికి తీసుకెళ్లిపోగలిగారు. విమానంలో నిద్రపోతూ రెస్టారెంట్లో 5-స్టార్ హోటల్లో లాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళే ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఒక విమానాన్ని అత్యున్నతమైన స్థాయిలో సెన్సార్స్ తో వచ్చే ప్రమాదాన్ని తప్పించుకునే స్థాయికి తీసుకొచ్చి అత్యున్నతమైన స్థాయిలో పదవుల్లో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులకి కావచ్చు, అధికారులకు కావచ్చు, నాయకులకు కావచ్చు అరేంజ్ చేయగలిగే స్థాయికి ఇవాళ ప్రపంచం ఎదిగింది. ఆ విమానం నీళ్లలో పడినా నేల మీద పడినా మళ్ళీ పడిన దగ్గర నుంచి ఆ టైర్ల మీద నడవగలిగే స్థితికి సాంకేతిక రంగం ఎదగగలిగేలాగా మనుషులు ప్రయత్నించాలి. ఉన్నదాన్ని సరిపెట్టుకోవద్దని నేను చెప్తున్నాను. ప్రాణం ఎటు కాపాడలేం, అట్లీస్ట్ జరిగే ప్రమాదాన్ని కాపాడటానికి స్కోప్ ఉంది, అవకాశం ఉంది. ఎందుకు ఈ కొత్త వాటిలో మీరు లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా సేఫ్టీ మెజర్మెంట్స్ పెంచే దిశగా పర్టికులర్ గా నా ఐడియా విమానాలకి సంబంధించి ఒక మంచి ఆలోచన ఉంది. ఇది సోషల్ మీడియా వేదికగా మీరు ఇస్తున్న ఈ ఆపర్చునిటీలో అందరికి మీ సంస్థ ద్వారా తీసుకెళ్లాలి అనేది ఆలోచన చెప్పండి. How do you ensure your organization and its activities are aligned with your core values? Please, sorry. My organization kani then activities kani meer ela cheppagalaru, I mean for contents meer ela cheppagalaru sir, ante my values navi reach avutunnayi ani. My values align ayyani manam chuste chalu anukune vishayalu konni untayi. Adi oka Taj Mahal kavachchu, oka Lata Mangeshkar kavachchu, oka Modi kavachchu. ఓకేనా, ఇలాంటి వాళ్ళని మనం మీట్ అవ్వాలి, చూడాలి అంటే మనకు అదృష్టం ఉండాలి, దాని పట్ల మనకి అన్ని కలిసి రావాలి. అలాగే మనం చేస్తున్న వర్క్ లో ఇప్పుడు కొంతమంది ఈ మెజర్మెంట్ లో మనకన్నా ముందున్న పొజిషన్ లో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళని చూస్తే చాలానే ఒక 10-20 ఏళ్ళ నుంచి మనం కలగంటుంటాం. అలాంటి వాళ్ళు మనం చేసే పనిని పబ్లిక్ గా మన ముందు కాకుండా పబ్లిక్ చాలా పెద్ద వేదికల సాక్షిగా, ప్రపంచం అంతా చూడగలిగే సోషల్ మీడియా సాక్షిగా ఈ మీడియాలో చాలా బాగుంది రవి మెలోడీస్, నిజంగా అద్భుతం, వాళ్ళు చేస్తే ఏ పని అయినా సక్సెస్ఏ అనే సర్టిఫికేట్స్, వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ డిగ్నిటీ వాళ్ళ రెప్యుటేషన్ ని
బేస్ చేసుకుని వాళ్ళు చెప్తారు. ఈ చెప్పడం వల్ల రేపు ఏదన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుందని అంత సెన్స్ చేసి ఊహించి చెప్పగలిగే వాళ్ళే పెద్ద పొజిషన్ లో ఉంటారు. ఒక స్థాయికి చేరుకున్న మనిషి ఊరికే ఒకరి గురించి ఊరికే చెప్తే వాళ్ళ ఇది కూడా పోతుంది. కాబట్టి అలా చాలా మంది నేను చూస్తే చాలు అనుకున్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రేడియో మెలోడీస్ ని మెచ్చుకున్నారు. అందువల్ల అది నేను ఒక మెజర్మెంట్ లో అదొక మంచి స్థాయి అనుకుంటాను. సో వెరీ హ్యాపీ. ఓకే సార్, సో రూల్స్ బ్రేక్ చేయండి. వాల్యూస్ ని రీచ్ అవుతూ ఉంటేనే నా డ్రీమ్స్ నేను రీచ్ అవుతూ ఉండటంలో భాగంగానే ఇవన్నీ నేను మాకు ఫీడ్బ్యాక్ లా వచ్చాయి. సో అది ఖచ్చితంగా చేస్తున్న ప్రయత్నంలో సక్సెస్ కిందే ఫీల్ అవుతా. ఓకే సార్, సో వెన్ ఇస్ బ్రేకింగ్ ద రూల్స్? ఓకే, ఒక ఎంటర్టైన్మెంట్ లో ఉన్నా నేను. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందంటే కొంతమంది పర్టికులర్ గా ఎంటర్టైన్మెంట్ ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అని ఒక గీత తీసుకొని చేస్తారు. అక్కడున్న కస్టమర్ క్లయింట్ అటెండ్ అయిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీక్ లెవెల్లో ఉన్నప్పుడు అవసరమైతే పాటలకి మాత్రమే పాడి ప్రోగ్రామ్ చేసుకొని వచ్చే ప్రోగ్రాంలో ఒక మంచి డ్యాన్స్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పాటలు స్టేజ్ని దాటి డ్యాన్స్ కూడా వెళ్ళగలగాలి. సేమ్ టైం స్టేజ్ మీద ఉండి మనం ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తాం, స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆడియన్స్ కిందకు వస్తే బాగుండు ఆర్టిస్ట్ అని కోరుకుంటాం. ఆ సిచ్యువేషన్ని మనం ఇంకో రకంగా ఫీల్ అవ్వకుండా అది మనం ఓన్ చేసుకోగలగాలి. అంటే అది బ్రేక్ ద రూల్స్ అని నేను అనను కానీ ఆ ఏదైతే మింగిల్ అవ్వగలిగే ఆ స్టేజ్ ఉంటుందో దానివల్ల ఇంకా ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు తీసుకొని అందులోనే ఉండాల్సిన అవసరం లేదు. జనరల్గా ఎవరు మన ప్రోగ్రామ్ని చూస్తుంటారో మన పర్ఫార్మెన్స్ని చూస్తుంటారో వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది మనం ఇవ్వగలిగే దానికోసం మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఎలాంటి రూల్స్ ఉన్నా వాటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సోషల్గా అంటే సామాజికంగా మనం చేస్తున్న విషయాల్లో బ్రేక్ చేయలేని రూల్స్ ఏంటి అంటే ఖచ్చితంగా వల్గారిటీకి సంబంధించి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు తిరణాళ్ళు లేదంటే పబ్లిక్ షోస్ అదర్వైజ్ ఈ పండుగల పబ్బాలకి ఊరేగింపులు అవి జరుగుతుంటాయి, వాటిల్లో ఎక్కువ ఇబ్బందులే జరుగుతాయి. చాలా మంది న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇక్కడ నేను చేయలేని రూల్స్ బ్రేక్ చేయలేని రూల్స్ ఏంటంటే పబ్లిక్ ఈవెంట్స్ చేయం మేము, ఊరేగింపులు చేయం. ఈ పండుగల పబ్బాలకి పందిర్లు అట్లా వేసి చేసే ఆ హడావిడిలో పార్టిసిపేట్ చేయం. ఎందుకంటే 99 మంది భక్తిభావంతో వస్తే ఒక్కడ తాగి వస్తాడు, వాడిని హ్యాండిల్ చేయలేం, చేయకూడదు. అలా మన స్థాయిని పరిస్థితిని రెండింటిని దించుకోకూడదు కిందకి. అలా కొన్ని రూల్స్ అంటే ఖచ్చితంగా ఆ రూల్స్ బ్రేక్ చేయకూడదు. ఏ రూల్స్ బ్రేక్ చేయొచ్చు అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యే రూల్స్ లో మనం గాల్లో ఎగిరి కూడా డ్యాన్స్ చేయొచ్చు. దానికి ఏం తప్పలేదు, ఇంతే. ఓకే సార్, సో చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ ఐ మీన్ ఎంటర్ప్రీనర్స్ కావాలి అని అనుకుంటారు, సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? ఖచ్చితంగా కావాలి. ఇవాళ ఒక జాబ్ కి ఎంప్లాయీగా డిగ్రీనో పీజీనో బీటెక్ లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఒక 10,000-20,000 శాలరీకి జాయిన్ అయితే ఆ పర్టికులర్ పర్సన్ 100,000 రూపాయలు టచ్ చేయడానికి 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు, 5 పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. సంపాదించేదానికి మించి ఖర్చులు ఎక్కువ ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న సొసైటీలో సరిపెట్టుకుని బతకాలి అనుకోవడం అనేది అసమర్థుడు పని. సరిపెట్టుకోవటం స్థాయి దాటి 10 మందికి కావాల్సింది ప్రొవైడ్ చేయగలిగే పొజిషన్కి వెళ్ళాలి అనుకోవాలి అనుకోవడం సమర్థుడు పని. ఎవరైతే సమర్థుడు అని వాళ్ళని వాళ్ళు ఫిక్స్ అయ్యి కాన్ఫిడెంట్గా మార్కెట్లోకి వెళ్ళిపోవాలనుకుంటారో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నా నేను. మీరు ఉన్న చోటే ఉండి గొంగళ పురుగులాగా అక్కడే తిరిగి అక్కడే ఇదైపోవద్దు. రండి, ముందుకు రండి, ఎదగండి. మీతో పాటు మీ తర్వాత వచ్చే వాళ్ళకి చేయొద్దనివ్వండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక ఏదైతే ఒరిజినల్ మన మూలం ఉంటుందో దాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయగలిగి దాన్ని గుర్తించగలిగి గుర్తుంచుకోగలిగేలాగా వ్యవహరించాలి. మీరు ఎంత సంపాదించినా ఎవరికి ఇవ్వరు. మీరు చేయగలిగిన వాళ్ళకి చేస్తారు, చేయాలనుకున్న వాళ్ళకి చేస్తారు. నేనేమంటానంటే మీలాగా వచ్చే వాళ్ళని స్వాగతించగలిగే మంచి మనసు ఉంటే చాలు. మీరు ఏ స్థితికి అయినా 10 మందికి మీ ద్వారా మేలు జరుగుతుంది. మేలు జరిగింది అంటే మీరు సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడైతే నేను మిమ్మల్ని కొంచెం సేపు హాట్ సీట్ లో కూర్చోబెడదాం అనుకుంటున్నాను సార్. యా, నేను రెడీ ఆల్వేస్.
So we'll start rapid fire now. నేను మిమ్మల్ని ఫాస్ట్ ఫాస్ట్ గా క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. సెకండ్ గ్యాప్ ఉంటుందా? డాన్స్ చేసే గ్యాప్ మీరు తీసుకోవచ్చు సార్. ఓకే, రెడీ. ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేస్తారు సార్ యావరేజ్ గా రోజుకి? 10 to 15. 10 to 15 అవర్స్. ఓకే, అంటే మీరు నైట్ టైం ఎక్కువ చేస్తారా లేకపోతే డే టైం చేస్తారా అని? నైట్ ఎక్కువ ఇష్టం. సో ఇది మీ ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అయింది సార్? మీరు ఎంటర్ప్రీనియర్ గా ఉన్నారు, సో మీ ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అయింది మీ ఎంటర్ప్రీనియర్షిప్? నార్మల్ గా ఉండే ఫ్యామిలీ ఒక రిప్యూటెడ్ ఫ్యామిలీగా. ఓకే, మీ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ సార్? అబ్దుల్ కలాం గారు. ఓకే, వాట్ వాస్ ద బుక్ హూ ఇన్స్పైర్ యూ సార్? ఏ బుక్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది? మహానటి సావిత్రి పల్లవి గారు రాశారు సార్. మీరు ఏదైనా బుక్ రాయాలనుకుంటే దానికి మీరు ఏం నేమ్ ఇస్తారు? నిజం నిజం. సో అందులో కంటెంట్ మేము తెలుసుకోవచ్చా? తప్పకుండా. ఆత్మకథల్లో కూడా రాయలేనిది నిజం. ఎంత పెద్ద రైటర్ అయినా ఎంత గొప్ప వ్యక్తి అయినా అది టచ్ చేయలేరు. అది దాటవేతకు గురవుతుంది ప్రపంచంలో. ఎంతమంది పుస్తకాలు రాసినా, ఇందిరాగాంధీ గారు రాశారు నిజాన్ని నిజం లాగా, అలాంటి ఇంకో నిజం మరొకసారి నేనంటూ రాస్తే నిజమే రాస్తా. అది చదివి ఇన్స్పైర్ అవ్వాలి కొంతమంది, మారాలి కొంతమంది, తెలుసుకోవాలి కొంతమంది. తర్వాత వచ్చే రైటర్స్ నిజాన్ని హెడ్లైన్గా పెట్టుకొని ముందుకెళ్ళగలగాలి. వాళ్ళ కలంలో ఇంక్ కాదు, నిజం ఉండాలి. ఆ నిజాన్ని తీసుకెళ్తాను పుస్తకం రాస్తే. ఓకే సార్, విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ బుక్. సో నేను చదవడానికి చాలా వెయిట్ చేస్తాను. తప్పకుండా, ఒక 5 ఏళ్లలో ఇస్తాను. ఓకే, సో డిఫైనింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? చదువుకునేప్పుడు 6th to 10th హాస్టల్లో బేసిక్గా అప్పటి నుంచి పాటలు పాడే అలవాటు. అందువల్ల స్కూల్లో అందరికి, టీచర్స్కి, పిల్లలకి, 520 మంది స్టూడెంట్స్ అందరికీ వెల్ నోట్ టెక్నేమ్ అనమాట. నాకు మా అమ్మ ఎవ్రీ సండే చూడడానికి వచ్చేవారు. అమ్మ గేట్లోకి ఎంటర్ కాగానే గేట్ నుంచి మా హాస్టల్ రూమ్కి రావడానికి 500-600 మీటర్స్ నడవాలి. అంత పెద్ద కాంపౌండ్ నూజివీడు గురుకుల పాఠశాల. ఆ కాంపౌండ్లో గేట్లో ఎంటర్ కాగానే అమ్మ దగ్గర ఉన్న చేతిలో నా కోసం తీసుకొచ్చే క్యారేజ్ కానీ, తినడానికి తీసుకొచ్చేవి కానీ, అవన్నీ ఆ బుట్టలో బ్యాగ్లో తీసుకొచ్చేవి అవి. అక్కడ ఎవరైతే ఆ గ్రౌండ్లో వాలీబాల్ గేట్ దగ్గర వాలీబాల్ కోర్టు ఉండేది, ఆడుకుంటూ ఉంటారో, అందులో నుంచి ఆ బాల్ వదిలేసి కోర్ట్ వదిలేసి అమ్మ దగ్గరికి వెళ్ళి, రవికుమార్ వాళ్ళ అమ్మ కదమ్మా మీరని చెప్పి ఇవి తీసుకొని చేతిలో అవి అమ్మను మొయ్యనివ్వకుండా వాళ్ళు నా దాకా, నేను స్నానం చేస్తా ఉంటే అక్కడికి, బట్టలు ఉతుకుతా ఉంటే అక్కడికి, ఏదో ఇంకొక ఆట ఆడుకుంటా ఉంటే అక్కడికి, నేను క్లాస్ రూమ్లో ఉంటే అక్కడికి, హాస్టల్ రూమ్లో ఉంటే అక్కడికి, ఆ పక్కనే జామ తోట ఉంది ఆ జామ తోటలో పడి జామకాయలు కోసుకొని అక్కడికి, ఎక్కడ నుండి అక్కడికి అమ్మని తీసుకొని వచ్చేవాడు. 520 మందికి ఎవరి క్లాసులో ఉన్న 70 మందికి వాళ్ళ మిగతా 69 మంది పేరెంట్స్ తెలియకపోవచ్చు, 520 మందికి మా అమ్మ తెలుసు. అది అమ్మ నేను ఎప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటుంది అనమాట. అడుగు పెడితే హాస్టల్లోకి గేట్ దగ్గర ఎంటర్ కాగానే అమ్మో రవికుమార్ వాళ్ళ అమ్మ కదమ్మా మీరు, అమ్మ అమ్మ అనుకుంటే 523 మందిలో ఎవరైనా అమ్మనే పిలిచేవాళ్ళు. ఎవరైనా నేను ఎక్కడున్నానో తెలుసుకొని ఒకళ్ళనొకళ్ళు రవి వాళ్ళ అమ్మ అని చెప్పి తెలుసుకొని తీసుకొచ్చి నా దగ్గరికి రీచ్ చేసేవాళ్ళు అమ్మని. బేసిక్గా నేను ఎదురు చూసే అలవాటు ఉంది నాకు. ఆ పర్టికులర్ టైంలో ఏదైనా పనిలో ఉంటే కనుక ఇలాంటివి జరిగాయి. ఇలాంటి ప్రతి మెమరీని అమ్మ రోజు చుట్టాలుగా అందరికీ చెప్పడం అయిపోయింది. ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వస్తే ఈ మధ్యకాలంలో వాళ్ళకి, ఇంకెవరన్నా కొత్తగా రేపు పరిచయం అయ్యే వాళ్ళు ఉన్నా కూడా అది అమ్మ అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతుంది. నేను కూడా అంత చిన్న వయసులోనే బై గాడ్స్ గ్రేస్ నాకు అవకాశం వచ్చింది కాబట్టి జీవితాంతం నాకు గుర్తుండిపోయేది. చాలా గుర్తుంటాయి. కానీ ఇదేంటంటే మనం ఒక అచీవ్మెంట్ లాగా అమ్మకి ఇచ్చాం కదా, అందరూ అమ్మ అని పిలవడం కానీ ఒక మంచి రెప్యుటేషన్ కదా అమ్మకు కూడా. అబ్బాయి అంటే అందరికీ చాలా మంచి ప్రేమ అని ఇదేదైతే ఉంటారో అందువల్ల ఆ గర్వాన్ని మనం ఆపలా. అంత గర్వంగా అమ్మ నా విషయంలో ఉంటుంది. చదువు విషయంలో కానీ చిన్నప్పటి నుంచి మొదలు ఈ రోజు వరకు నేను చేసే ప్రతి పనిలో అమ్మ ఏ ప్లేస్కి వెళ్ళినా
మా అమ్మ అని తెలిసిన రెండో నిమిషం నుంచి ఆమె మీద ఉన్న రెస్పెక్ట్ 10 times 100 times మారిపోయి అక్కడ ఒకే కుర్చీ ఉంటే ఆపోజిట్ లో ఎంత పెద్ద ఆఫీసులో ఉన్నా అమ్మకు కుర్చీ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది నేను ఎన్ని కోట్లు సంపాదించిన ప్రపంచంలో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పా సొల్యూషన్ లేని ఒక పెద్ద సమస్య వెంటాడుతుంది ప్రపంచాన్ని. విమానం నేల మీద పడినా నీటి మీద పడినా నడుచుకు రావాలి అలాంటి సిచ్యువేషన్ కి సాంకేతిక పరిస్థితి ఎదగాలి అని చెప్పి అలాంటిది నేనే రేపు శోధించి సాధించినా కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ రాకపోవచ్చు. అది నేను లైఫ్ లో మెమరబుల్ మంచి విషయం. సో మీ ఫ్రీ టైం మీరు ఎలా స్పెండ్ చేస్తారు సార్? ఫోన్ రాకముందు ఫ్రీ టైం ఉంది, ఇప్పుడు ఫ్రీ టైం లేదు బై డిఫాల్ట్. అందువల్ల ఆల్మోస్ట్ మాన్యువల్ గా చేసే వర్క్ మనం జర్నీతో చేస్తాం. మేమున్న ఫీల్డ్ లో మాన్యువల్ కాకుండా మనం ఎక్కడున్నా చేయగలిగే పని ఫోన్ లో చేస్తాం. కాబట్టి అయితే అటు లేకపోతే ఇటు నాకు బేసిక్ గా నా ప్రొఫెషన్ అంటే ఇష్టం, జర్నీస్ అంటే ఇష్టం. ఆ రెండింటి కాంబినేషన్ లో నాకు ఇది తగిలి రావడం మామూలు అదృష్టం కాదు. సో మొత్తం దేశంలో అన్ని ప్లేసెస్ తిరిగేస్తా ఉంటా, పని మీదే తిరుగుతా. నేను పని మీద వెళ్ళినప్పుడే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న మంచి ప్లేసెస్ కూడా చూసుకొని వచ్చేస్తా. జీవిత లక్ష్యం కూడా ఏంటంటే ప్రపంచంలో ఉన్న దేవుడు ఈ సృష్టించిన ఈ సృష్టిలో ప్రతి అందాన్ని చూడాలి. దట్ మీన్స్ ప్రదేశాలు. భూమి మీద ఉన్న ప్రతి అందమైన ప్రదేశాన్ని చూసి రావాలి ఈ ఒక్క జీవితంలో. ఇప్పుడు 34, ఇంకొక 34 వరకు ఇబ్బంది లేదు కాబట్టి గ్యారంటీగా రాబోయే రోజుల్లో మనం కనీసం 300-400 ప్లేసెస్ అన్న మంచి చూడాలని. ఒక 65-70 ఏళ్ళ టైంలో నేను డైరీ రిలీజ్ చేస్తే నా బెస్ట్ మెమరీస్ నా స్వీట్ మెమరీస్ కింద పలానా అంత బానే ఉంది కానీ ఈ ప్లేస్ మిస్ అయ్యాడు అని ఎవరికి ఆ డైరీలు అనిపించకూడదు. అవన్నీ ఇంక నేను చూడడానికి నాకు వయసు సరిపోద్దా లేదని జనం భయపడాలి. అది నా డైరీ అలా ఉండాలి. సో మీరు అన్ని ప్లేసెస్ చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో వాట్ ఆర్ యు మోస్ట్ అఫ్రేడ్ ఆఫ్? చెప్పా కదా అబద్ధం చెప్పే సందర్భం మనకు వస్తుందేమో భవిష్యత్తులో అని భయపడతా. ఎందుకంటే నిజాన్ని నమ్మితే నిజాయితీగా ఉంటా. ఎవరు అవునన్నా కాదన్నా నేను కాన్ఫిడెంట్ గా చెప్పే ఒకే ఒక్క పాయింట్, ఇప్పటి వరకు అబద్ధం చెప్పను. ఎవరన్నా చెప్పినా క్యాచ్ చేస్తా. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దూరంగా ఉంటా. నా వల్ల నేను ఏమన్నా చెప్పానేమనే ఫీలింగ్తో ఎవరన్నా నన్ను మిస్ అయితే వాళ్ళ దురదృష్టి కింద భావిస్తా. పుట్టాక ఎప్పుడు చెప్పాల, అవసరం రాదు, భవిష్యత్తులో చెప్పను. అలాంటి భయం ఏదన్నా వస్తే అది ప్రాణానికి నా ప్రాణానికి సంబంధించింది అయితే కూడా నేను భయపడి చెప్పను. కాబట్టి దేవుడి దేవుళ్ళ ఆ భయం లేదు. భయం ఏదన్నా ఉంటే అబద్ధం చెప్పాల్సిన సందర్భం నాకు రాకూడదు అని కోరుకుంటూ వస్తుందేమో అని భయపడుతుంటా. కాబట్టి ప్రస్తుతానికి 1% కూడా ఆ ఫీలింగ్ లేదు నాకు. కానీ అడిగారు కాబట్టి ఏదన్నా భయపడితే ఇప్పటి వరకు భయపడలేదు. భవిష్యత్తులో అలాంటి సీన్ ఏదన్నా వస్తే ఖచ్చితమైన పరిస్థితులు నిజంగా ఎవరు ప్రాణాన్ని రక్షించడానికి ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయితే నా ప్రాణం కాకుండా అప్పుడు తప్పకుండా భయపడుతూ ఆ అబద్ధాన్ని ప్రాణ రక్షణ కోసం ఆడే అవకాశం. అది మంచి ప్రాణం క్యాచ్ చేయండి, అండర్లైన్, మంచి ప్రాణం అయితే. ఓకే సార్ ప్లీజ్. సార్ యువర్ స్ట్రెంగ్? నిజాయితీ. అందువల్ల భయం లేదు. నిజాయితీగా ఉన్నవాడికి భయం అవసరం లేదు. దానికి మించి చేసే పనిలో కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ కాంపిటీషన్ లేదు. గట్టిగా మాట్లాడితే నా నిజాయితీకి నాకున్న కాన్ఫిడెన్స్ కి నేను ఎంచుకున్న ప్రొఫెషన్ లో నేను వెళ్ళే దారిలో రీప్లేస్మెంట్ లేదు. ఒక్కటే పీస్. సో యువర్ వీక్నెస్? ఫ్యామిలీ. ఓకే. సో ఒకవేళ మీరు ప్రెసిడెంట్ అయితే వాట్ ఇస్ యువర్ ఫస్ట్ స్టెప్ సార్? ఏం చేస్తారు ఫస్ట్ మీరు? ఏ ప్రెసిడెంట్? మన దానికి ప్రెసిడెంట్ అయితే ఇండియా ప్రెసిడెంట్. భారతదేశం ఫస్ట్ ట్రాఫిక్ క్లియరెన్స్. ఓకే. భారతదేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్, ఆర్థికమైన ప్రాబ్లమ్స్ కానీ పేదరికం కానీ ఈ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా మిగిలిపోవడం కానీ ఇది కాదు ట్రాఫిక్. అది అప్పుడు క్లియర్ అయితే మిగతా అన్ని క్యూర్ అవుతుంది. నా ఫస్ట్ మోటో ప్రెసిడెంటే అవనవసరంలా, నేను ఒక ఎంపీ అయినా దాని మీద ఫైల్ ఇస్తా. ఓకే. క్లియర్, వెరీ క్లియర్. నా ఫస్ట్ ఫైల్ అదే ఎంపీ అయిన తర్వాత.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మీరు మాతో స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కోసం మీరు ఒక సాంగ్ పాడతారా? నేను చెప్పొచ్చా సార్? సార్ ప్లీజ్. లైక్ మాకు చాలా ఇష్టమైన సాంగ్, వాన మూవీ నుంచి ఆకాశగంగా సాంగ్ మా కోసం హమ్ చేస్తారా? థ్యాంక్ యూ. ఆకాశ గంగా దూక విపింకితనంగా, ఆకాశ గంగా జల జల జడిగా, తొలియల జడిగా తడబడు అడుగా, నిలబడు సరిగా నా తలకు ముడి వేస్తున్నా నిన్న పగా. ఆకాశ గంగా దూక విపింకితనంగా, ఆకాశ గంగా అనుకోని అడిగావో అనుకోకుండా అయిందో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం అంట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మృదుల. మీ ఆర్గనైజేషన్ మీరు స్థాపించి చక్కగా మీ టీం వర్క్ తో ముందుకెళ్తున్నారు, అందులో భాగంగా చాలా మందిని ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ అని చెప్పి మీరు టైటిల్ పెట్టి ఇంటర్వ్యూస్ తీస్తున్నారు. కానీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ కూడా ఇన్స్పిరేషన్ మీరు ఇస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడున్న మీడియాలో చాలా అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నది సోషల్ మీడియా కాబట్టి, దానిలో మీరు ఈ ప్రమోషన్స్ చేసి ఫర్దర్ గా చాలా మందికి మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటూ, మీ సంస్థ చాలా మంచి విజయాలు చేజెక్కించుకోవాలని, సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు, నన్ను ఇంటర్వ్యూకి పిలిచి చాలా మంచి విషయాలు నాతో మాట్లాడి మీతో పంచుకోవడానికి, ఇది ప్రపంచం అందరికీ మీరు రీచ్ చేసే ప్రయత్నంలో భాగంగా నన్ను అందరికీ దగ్గర చేయడానికి మీరు చేసిన ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా మీ అందరికి పేరు పేరున టీమ్ మెంబర్స్ కి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రిఫర్ చేసినందుకు, అదేవిధంగా నన్ను ప్రిఫర్ చేసినందుకు, చక్కగా స్మైల్ తో ఇంటర్వ్యూ చేసినందుకు నీకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాను. Thank you, sir. Wish to see you again. Thank you, all of you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.